హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ 3 BHK హౌస్ అంటే దీనికి ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి డ్రాయింగ్లో 3 BHK బెడ్రూమ్, ఇది లివింగ్ రూమ్, జనరల్ బెడ్రూమ్, చైల్డ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, దీన్ని మనం 3 BHK అని అంటాము. దీంట్లో మనకి ఏంటంటే ఎస్టిమేషన్ చేయాలి. ఇప్పుడు ఈ కాండ్యూట్స్ కానీ వైర్లు కానీ, నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్యాన్స్, లైట్స్, సాకెట్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి కదా, మనం అనేటి ఇవన్నిటిని మనం అనేది ఎస్టిమేట్ చేయాలి. అంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇవన్నీ ఎస్టిమేట్ చేయాలంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఒక హౌస్ ప్లానింగ్ అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ కాండ్యూట్ అంటే మనం కాండ్యూట్ను పైపులను కూడా అంటాము, ఇంజనీరింగ్ మెథడ్లో అయితే కాండ్యూట్స్ అని పిలుస్తాము. ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్ ఉన్నది చూడండి, ఈ బ్లూ కలర్ దాన్ని మనం పాయింట్ కాండ్యూట్ అంటాం. పాయింట్ కాండ్యూట్ అంటే ఏంటంటే స్విచ్ బోర్డ్ నుంచి మనం ఫ్యాన్కి కానీ, లైట్కి కానీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్కి కానీ వచ్చేదాన్ని ఏంటంటే పాయింట్ కాండ్యూట్ అంటాము. మనం ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉంది చూడండి, దీన్ని సర్క్యూట్ వైరింగ్ ఆర్ పవర్ వైరింగ్ అంటారు. సర్క్యూట్ వైరింగ్ అంటే ఏంటంటే DB నుంచి మనకు స్విచ్ బోర్డుకి వస్తుంది, అంటే DB నుంచి స్విచ్ బోర్డ్ కానీ సాకెట్స్, అంటే 16 ఆంపియర్ సాకెట్స్ కానీ, 25 ఆంపియర్ సాకెట్ కానీ, 16 ఆంపియర్ సాకెట్స్ కానీ, అంటే అవి ఎక్కువ దానిని ఇప్పుడు మనం సర్క్యూట్ వైరింగ్ ఆర్ పవర్ వైరింగ్ అంటాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఈ స్లాబ్లో ఇప్పుడు ఈ బిల్డింగ్కు ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ ఇవన్నీ రెడ్ కలర్ది, నెక్స్ట్ ఈ సియన్ కలర్లో ఉంది చూడండి, ఈ రెండు కలర్లు ఏంటంటే స్లాబ్లో వేస్తామన్నట్టు. ఇక్కడ మనకి ఎల్లో కలర్లు ఉంది చూసారండి, దీన్ని డ్రాప్ అంటాము. ఏంటంటే ఫస్ట్ మనకి ఎస్టిమేట్ చేయాలంటే ఏమేమి తెలిసి ఉండాలంటే హౌస్ ప్లాను, ఈ పాయింట్ కాండ్యూట్ ఒకటిను, నెక్స్ట్ సర్క్యూట్ వైరింగ్ కాండ్యూట్ ఒకటి, మనం ఏమేమి మెటీరియల్ యూజ్ చేయాలి, నెక్స్ట్ ఏంటంటే లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే మనకి మొత్తం ఇప్పుడు ఎలక్ట్రీషియన్ కానీ ఎవరేస్తారో వాళ్ళకి ఛార్జ్ ఎంత ఉంటుంది అనేది, ఒక 3 BHK ఫ్లాట్కి అనేది ఎంత ఉంటుందో అనేది మనము తెలుసుకుంటాము. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పైపులు ఉన్నాయి కదా, జంక్షన్ బాక్స్లు ఎన్ని పడుతున్నాయి, ఇక్కడ కాండ్యూట్లు అంటే కాండ్యూట్లని పైపులు ఎన్ని పడుతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.